హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ టు జతన్ టీవీ ఈరోజు మనం చేసుకోబోయేది పెరుగువడ దీన్నే పెరుగువడ అంటాము వడ అంటాము పెరుగు ఆవడ అంటాము ఎన్ని రకాలుగా పిలిచినా మనకి మెత్తగా స్మూత్గా దూదిలాగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం దీన్ని పర్ఫెక్ట్ కొలతలతో చల్లకాలంలో కూడా వేడివేడిగా ఉండేలాగా చేసుకుందాం ఏంటి వేడివేడిగా ఏంటి అనుకుంటున్నారా ఇది ఏది తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళదాం దీనికోసం నేను పావు కేజీ మెనపడు తీసుకున్నాను అండి ఫోర్ కడిగి ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాను తర్వాత కూడా కడుక్కుంటే ఇలా ఉన్నాయి వీటిని ఇప్పుడు మిక్సీలో వేసుకుంటాను మిక్సీ జార్ తీసుకుని మిక్సీలో వేసుకున్నాను రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను ఒక్క పావు గ్లాసు వాటర్ పోసుకున్నాను మిక్సీ పట్టుకున్నాను మనం మిక్సీ వేసుకున్నది ఇలా నున్నగా రావాలన్నమాట ఇలా రౌండ్గా తిరిగింది చూడండి ఈ విధంగా రావాలి ఇలా వస్తే బాగా నున్నగా మెత్తగా స్మూత్గా వస్తుంది మనం గిన్నెలో వేసుకున్నా కానీ పిండి ఇట్లా ఒదుగుదుగ్గా రావాలి ఇలా వస్తేనే వడ బోలు వస్తుంది అన్నమాట దీన్ని కొంచెం వాటర్లో కూడా వేసి చూపిస్తాను వాటర్లో వేస్తే కూడా తేలి రావాలి పైకి తేలినట్టు వస్తే వడ బాగా బోల్బోలు వస్తుందన్నమాట ఇందులో తాలింపు చాలా ఇంపార్టెంట్ అండి తాలింపు కోసం ముందుగా కవన్ తీసుకుని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుని మెత్తగా నూరుకోవాలి పెరుగు ఆవడ అంటాం కదండి ఆవడ అంటేనే ఆవాతో పెట్టేదని ఆవాలు బాగా దంచుకొని ఇట్లా మెత్తగా స్మూత్గా నలిగిపోయిన తర్వాత ఓ పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా నూరుకోవాలి నూరుకున్న తర్వాత అల్లం ముక్కేసుకోవాలి ఒక ఆరంగుళం అల్లం ముక్కేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి మొత్తం మెత్తగా దంచుకోవాలి విడివిడిగా బాగా నలిగిపోయేలాగా దంచుకోవాలి దంచుకొని పక్కన పెట్టుకుందాం పెరుగు కోసం ఒక హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాం అండి హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని బాగా మెత్తగా షేక్ చేసుకుని వేసుకున్నాను ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకున్నాను అనమాట ఇందులో ఇంకా బాగా షేక్ అవ్వకపోతే కనుక కలవకపోతే కనుక విసుకరతో కలుపుకుందాం బాగానే కలిసిపోయింది రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకొని వేగనిద్దాం వేగిన తర్వాత నూరుకున్న మిశ్రమాన్ని వేసుకున్నాను అది వేగిన తర్వాత మూడు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను అవి కొంచెం వేగాలి లైట్గా వేగాలన్నమాట బాగా వేగిపోకూడదు కొంచెం మధ్యలో మధ్యలో ఉల్లిపాయలు తగులుతుంటే బాగుంటాయి పావు స్పూన్ పసుపు వేసుకున్నాను రెండు రమ్మలు కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని పక్కన పెట్టుకుందాం ఇది ఆరిన తర్వాతే పెరుగులో వేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగాకే వడ వేసుకుందాం ఈ వడని కవర్ మీద వేసుకుంటున్నాను నేను చేత్తో కొంచెం తడి తడుపుకొని ఇలా హోల్ పెట్టుకుని వేసుకోవాలి ఓ ఏ విధంగా వేసుకోవాలో మీది వడలో చూపించాను అవి అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము మళ్ళీ ఒకసారి చూడండి ఇలా వడలన్నీ వేసేసుకుందాం వేసేసుకొని కాలిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ పసు పెట్టుకున్నాను ఈ వడలు కాలేక తీసినవి తీసినట్టు వాటర్లో వేసుకొని ఒకసారి అలా డిప్ చేసి వన్ మినిట్ అనమాట ఎక్కువసేపు అవసరం లేదు వన్ మినిట్ అలా డిప్ చేసి పెరుగులో వేసుకోవడమే ఇంకా వడలన్నీ ఇదే విధంగా కాలినవి కాలినట్లు వాటర్లో డిప్ చేయడం పెరుగులో వేసుకోవడం మొత్తం కంప్లీట్గా వేసేసుకోవాలి నాకు పదిహేను వడలు పట్టాయండి దీంట్లో పావు కేజీ పప్పు హాఫ్ లీటర్ పెరుగు మొత్తం వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుదాం తర్వాత ఓపెన్ చేస్తే చూడండి పెరుగు అంతా పీల్చుకుని వడలు రెడీ అయిపోయి మనకు హాఫ్ అన్ అవర్ అయింది కాబట్టి గోరువెచ్చగా ఉంటాయండి అందుకే హాట్ హాట్గా అని అనమాట ఎక్కువ ఆయిలీగా ఉండదు కాబట్టి మా ఇంట్లో ఎక్కువ బ్రేక్ఫాస్ట్ ఇదే ఉంటుందండి చాలా వరకు స్మూత్గా బాగా నీట్గా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్